హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టేబుల్గా స్టడీగా అక్కడే ఆగుంది. ఏం పెద్దగా ఓ డ్రాప్ లేని లేవు. కొంచెం మార్కెట్ ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం రెడ్లో ఉన్నాయి తప్ప ఎక్కువ డిప్స్ అయితే రాలేదు. పర్టికులర్గా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ లాస్ట్ 24 అవర్స్ హై చూస్తే 71,200 వరకు వెళ్ళింది. దాని తర్వాత లో చూస్తే 69,100, అంటే ఇంచుమించు $1,000 దగ్గరే ఆగి ఉంది. 1,500-2,000 అంత ఆ రేంజ్లోనే ఆగి ఉంది. దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ETF బిట్కాయిన్ ETF ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ బ్లాక్ రాక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్, దాని తర్వాత మన గ్రే స్కేలు, ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ గ్రే స్కేల్ వాళ్ళు పెద్దగా అమ్మకాలు చేయలేదు నిన్న. బట్ వీళ్ళ కొనకుండానే ఒక పెద్ద వేల్ ఒక ఆయన ఎవరో హెవీగా బయింగ్ చేశాడు బిట్కాయిన్లో. అది ఎందుకు చేశాడు అనేది అర్థం కావట్లేదు. చాలా హెవీ అక్యుములేషన్ చేశాడు. దగ్గర దగ్గరగా 5,000 బిట్కాయిన్స్ కొన్నాడు. ఒక్క వేల్ బిట్కాయిన్ వేలు, ఒక్క వేలు 5,000 బిట్కాయిన్స్ కొన్నాడంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు, దేనికి చేశాడు అంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి పంప్ వస్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది బిట్కాయిన్. బిట్కాయిన్ ఇక్కడి నుంచి ప్రస్తుతం బిట్కాయిన్ 71,200-300 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కానీ ఇవాళ నైట్ కానీ రేపు కానీ ఆల్ టైమ్ హై ఒకటి రీచ్ అయింది 73,800. అది మటుకు క్రాస్ చేసిందంటే మళ్ళీ ఒక పుల్లింగ్ తీసుకుంటుంది. పుల్లింగ్ అంటే $75,000 అబోవ్ క్రాస్ చేసి వెళ్తుంది, పైకి వెళ్తుంది, బాగా పైకి వెళ్తుంది, మంచి సూచనలు కనిపిస్తున్నాయి. $75,000 క్రాస్ చేసిందంటే మటుకు ఇంకా 83,000. ఇప్పుడు బిట్ కాయిన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కానీ ఆల్ట్ కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కానీ అందరికీ మనసులో ఒక భయం ఉంటుంది, ఈ రేట్ మళ్ళీ దొరుకుద్దో లేదో అని గబగబా ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు. అలా చేయబోకండి, కంగారు ఏం లేదు. ఈ మార్కెట్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ అలాంటి మార్కెట్ కాదు. ఇది ఖచ్చితంగా ఇది పాజిటివ్గా మీకు ఆల్రెడీ 2021లో పెట్టిన వాళ్ళు లాస్ అయిన వాళ్ళందరికీ రికవర్ అయిపోతారు, అందరికీ మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అన్ని కాయిన్స్ ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఆల్ట్ కాయిన్స్ సీజన్ ఇది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ మంచి లాభాలు తెచ్చిపెడతాయి. చూసుకోండి, తొందరపడి వచ్చింది కదా అని నమ్ముకోవద్దు. మామూలుగా ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ డిప్స్లో కొనుక్కునేటట్లయితే కొనుక్కోండి, అట్లా చేసుకోవచ్చు, అది కూడా పర్వాలేదు. కాకపోతే ట్యాక్స్ సంగతి చూసుకోండి, 30% ట్యాక్స్ ఉంది కనుక దాన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుని ట్యాక్స్ సంగతి చూసుకుని చేసుకోండి. ఇది మన బిట్ కాయిన్ సమాచారం. బిట్ కాయిన్ ఇవాళ రాత్రి కానీ 73,800 క్రాస్ చేసి వెళ్ళిందంటే మటుకు 76,000-77,000 వెళ్తుంది. ఇది చూసుకోండి మీరు, ఇవాళ నైట్ కానీ రేపు కానీ ఖచ్చితంగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా కన్సాలిడేట్ చేసుకుంది, 69,000-71,000 మధ్యలో బాగా కన్సాలిడేట్ అయ్యి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అయ్యింది. ఇప్పుడు మంచి సపోర్ట్ ఎక్కడ ఉందంటే బిట్కాయిన్కి స్ట్రాంగ్ సపోర్టు $65,000 కింద పడనే పడదు అనే నేను అనుకుంటున్నాను. $65,000 అబోవే ఉంటుంది తప్ప దాని కిందకి రాదు. కనుక హోల్డ్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. ఇది బిట్కాయిన్ సమాచారం. ఇప్పుడు మన శిబా అయిన కాయిన్కి వచ్చేటప్పటికి
సారీ మన శిబా అండ్ కాయిన్కి వచ్చేటప్పటికి వజీరెక్స్లో ప్రస్తుతం 2650 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న ఆల్ టైమ్ హై, నిన్న 24 అవర్స్ హై చూస్తే 2710 వరకు వెళ్ళింది. లో చూస్తే 2540 అక్కడ వరకు లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 100 పాయింట్స్ పెరుగుకుంటూ వెళ్తుంది. ఇది మంచి సైన్. ఇట్లాగే 100-200 పాయింట్స్ పెరుగుకుంటూ వెళ్తేనే మనకి ఓ కబకబా ఒక స్ట్రాంగ్ పంప్ వచ్చేసి పైకి వెళ్ళిపోయి సడన్గా మళ్ళీ కిందకు వచ్చేయడం అట్లా కాదు. ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తేనే మనకు బెటరు, మంచిది. కనుక ఇవాళ నైట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వజీరెక్స్లో 2925 క్రాస్ చేయాలి. క్రాస్ చేసిందంటే 3000 సీరియల్ పైనే ఉంటుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఎందుకంటే చాలా పాజిటివ్గా ఉంది. నిన్న కూడా ఒక శిబా వేలు దగ్గర దగ్గరగా $1 మిలియన్కి శిబా కాయిన్స్ కొన్నాడంట. అంటే ఎన్ని కాయిన్స్ కొనుండాలి $1 మిలియన్కి శిబా కాయిన్స్ కొన్నాడంటే? అంటే వేల్స్ ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది పైకి వెళ్తుందని. శిబాయే కాకుండా మెమీ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. శిబా కాయిన్, షిబేరియం న్యూస్ బాగుంది, షిబేరియం బర్నింగ్ బాగుంది, బాగా జరుగుతుంది. శిబాలో మంచి న్యూస్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఇప్పుడు మన ఆల్ట్ కాయిన్స్కి వచ్చేటప్పటికి ఆల్ట్ కాయిన్స్లో మంచి ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ పాల్కా డాట్ చూసుకోండి. అది మంచి బయింగ్ ప్రైస్లో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్ట్ కాయిన్స్ సీజను. ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు 3x, 5x, 10x ఇచ్చే కాయిన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పెరుగుతున్నాయి ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా. బిట్ కాయిన్ వదిలేసి ఆల్ట్ కాయిన్స్ అంటే ఇప్పుడు ఎథీరియం ఉందంటే ప్రస్తుతం 3 లాక్స్ అంటే దగ్గరగా $3,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా అది వితిన్ 1 మంత్లో $5,000 దాటి $7,000 వరకు వెళ్తుంది. $10,000 వరకు వెళ్ళే కెపాసిటీ ఉంది ఎథీరియంకి. ఖచ్చితంగా ఆ ప్రైస్కి వెళ్ళే కెపాసిటీ ఉంది. వెళ్ళిందంటే ఇంకా ఆపలేరు ఎవరు ఎథీరియంని. ఎథీరియం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దాని తర్వాత సొలానా ప్రతిరోజు చెప్తుంటాను, అది వాచ్ చేసుకోండి. ప్రస్తుతం $180 దగ్గర ఉంది, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అది ఆల్ టైమ్ హై $260, ఖచ్చితంగా అది క్రాస్ చేసి పైకి వెళ్తుంది. దాని తర్వాత ఏఆర్బిట్రమ్ అది ప్రస్తుతం 150 రూపాయల దగ్గర ఉంది ఏఆర్బి, అది ఒకటి చూసుకోండి. నిన్న మీకు కొన్ని కాయిన్స్ చెప్పాను, ఎన్కేఎన్ ఇవన్నీ చెప్పాను, కేడిఎం ఇవన్నీ కూడా మంచి కాయిన్స్. ఆల్ట్ కాయిన్స్లో ఇవన్నీ బాగా పెరిగే కాయిన్స్. రీఫ్ అని చిన్న ఒక టైప్లో చాలా బాగా పెరిగిన కాయిన్, అది ప్రస్తుతం చాలా లోలో ఉంది. బుల్ మార్కెట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది కూడా పెరుగుద్ది. ఫ్లాకీ చూసుకోండి, ఫ్లాకీ బాంకు బుక్ ఆఫ్ మెమీ అది కూడా చూసుకోండి. అవన్నీ మంచి న్యూస్లు ఉన్నాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ 5x, 10x కెళ్ళే పాసిబిలిటీస్ ఉన్న కాయిన్స్ కనుక చెప్తున్నాను. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఇది కాకుండా ఇంకో న్యూస్ ఏంటంటే, మరి మీకు ట్రేడ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఫోటో ఒకటి పెడతాను. అదేంటంటే నో 30% ట్యాక్స్, నో 1% టీడీఎస్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్.
డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది, డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది. వీళ్ళు బిట్కాయిన్, ఎథీరియంలో, ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ బాగా జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇక్కడ ఇండియాలో FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దగ్గర అప్లై చేసి పర్మిషన్ తీసుకుని మన ఇండియన్ గవర్నమెంట్ లీగల్ ఇష్యూస్ అన్నిటికి కట్టుబడి మేము చేస్తామని పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేశారు. ఓ 10 డేస్ అయ్యి ఉంటుంది స్టార్ట్ అయ్యి. దీంట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే దీని క్యాపిటల్ చాలా తక్కువ కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. చూసుకుని చేసుకోండి. ఇది 24/7 365 డేస్. ఇది మామూలుగా ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది మన షేర్ మార్కెట్లో ఉంటుంది. ప్రస్తుతం మన బిట్కాయిన్లో ఉంది ఆపర్చునిటీ. మన బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం ఫ్యూచర్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు దీంట్లో వచ్చింది వాళ్ళు ఆ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు అంటుంది ఏంటంటే త్వరలోనే మిగతా ఆల్ట్ కాయిన్స్లో కూడా మేము పట్టుకురావడానికి ట్రై చేస్తాం, ఫ్యూచర్స్ ఆప్షన్స్ తీసుకొస్తామని అంటున్నారు. పట్టుకొస్తే మంచిదే. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి, ఇన్వెస్టర్స్ కాదు, ఎందుకంటే మీ కాయిన్స్ అక్కడ ఉండవు అప్పటికప్పుడు. ఇది ట్రేడింగ్ కూడా ఏంటంటే 24 అవర్స్ ఎక్స్పైరీ, 1 మంత్ ఎక్స్పైరీ, 1 వీక్ ఎక్స్పైరీ, 1 మంత్ ఎక్స్పైరీ అట్లా ఉంటుంది. అవన్నీ జాగ్రత్తగా స్టడీ చేయండి. గూగుల్లో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని కొట్టి ఈ బిట్కాయిన్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎట్లా చేయాలి ట్రేడింగ్ అనేది బాగా తెలుసుకుని దాంట్లోకి ఎంటర్ అవ్వండి. దాని తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు మీరు లాస్ అయితే. కాకపోతే మంచి ఆపర్చునిటీ, దాంట్లో కూడా బాగా డబ్బులు వస్తుంటాయి. చూసుకోండి. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసుకోండి. మంచి లాట్లు కొనుక్కోండి, చేసుకోండి. నేను ఇప్పుడు ఆ ఇమేజెస్ అన్ని పెట్టాను మీకు, చూసుకోండి. మీరు కూడా చెక్ చేసుకుని బాగా చూసుకుని మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే చేయబాకండి. ఇది నా పర్సనల్ అడ్వైస్, చూసుకోండి. కాకపోతే మంచి కంపెనీ మన డెల్టా ఎక్స్చేంజ్ అనేది మంచి కంపెనీ, ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది, ప్రస్తుతం ఇండియాలో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి. 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 500 లైక్స్ రావాలి. అలాగే బాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.